పటాన్చెరు శాసన సభ్యుడు గూడెం మైపాల్ రెడ్డి ఆయన ఒక శాసన సభ్యుడు అని చెప్పుకోవడానికి మేమైతే సిగ్గుపడుతున్నాం. ఆ నియోజకవర్గ ప్రజలు ఈరోజు ఆలోచించాలి. రెండవసారి శాసనసభ్యునిగా అధికారంలోకి వచ్చినటువంటి మైపాల్ రెడ్డి గారు, మీ యొక్క గత చరిత్రను ఫస్ట్ గుర్తు చేసుకోండి. మీ చరిత్ర మొత్తం కూడా మాకు తెలుసు. నీవు నివసించే, నువ్వు పాలించే నీ నియోజకవర్గంలోని పారిశ్రామిక వాడలో ఏ చిన్న పరిశ్రమ యాజమాన్యాన్ని తట్టిన నీ చరిత్రతో, నీ గత చరిత్రతో మొత్తం కూడా మాకు తెలుసు. అవినీతి అక్రమాల పునాదుల మీద నాయకునివయ్యి ఈరోజు శాసనసభ్యులు అడుగుపెట్టిన విషయాన్ని మర్చిపోకు. నికార్సుగా, నిజాయితీగా వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి సంతోష్ లాంటి జర్నలిస్టులను, మా నారాయణరావు లాంటి జర్నలిస్టులను బెదిరించి చంపుతానని ఏదైతే వార్నింగులు ఇస్తున్నావో, నీ స్థాయికి కానీ నీ యొక్క శాసనసభ్య ఆ యొక్క సభ్యత్వానికి కానీ తగ్గింది కాదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాము. ఏం మాట్లాడినావు మైపాల్ రెడ్డి? నువ్వేనా మొగోడివి? సంతోష్ నాయకుని అంటావా? నువ్వు మొగోడివా? నువ్వు ఆడబట్టోడివి అంటావా? నువ్వు మొగోడివి అయితే నీ విధులు నువ్వు కరెక్ట్గా నిర్వర్తించు. సంతోష్ నాయకు ఈరోజు ఒక నికార్సైన, నిజాయితీ కలిగిన దమ్మున్న రిపోర్టర్గా తన యొక్క విధులను తను నిర్వర్తించుడు. కాబట్టి మొగోడు సంతోష్ నాయక్, నువ్వు మొగోడి అయితే నీ నియోజకవర్గంలో నీ నిజాయితీని ప్రూవ్ చేసుకో. నీ అక్రమాలను, అక్రమాలు కావు ఇది నిజాయితీ అని చెప్పి ప్రూవ్ చేసుకో. నీ నియోజకవర్గంలో ప్రజా సమస్యల మీద గలమెత్తు పోరాటం చేయి, వాటి పరిష్కారానికి, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకో. అతను రాసినటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో అవి 100కు 100 శాతం